గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు ఈ వీడియోలో ఏంటంటే మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను, గర్భంలో ఉండే బేబీ హెల్తీగా ఉందా లేదని. చాలామందికి ప్రెగ్నెంట్ లేడీకి చాలా రకాల డిఫరెంట్ థాట్స్ అనేది, డౌట్స్ అనేది వస్తూ ఉంటుంది కదా. మనం ఏంటంటే ప్రెగ్నెంట్ అయిన తర్వాత మనదికి వన్ టైం మాత్రమే హాస్పిటల్కి అనేది వెళ్తూ ఉంటాము. బట్ ఏంటంటే హాస్పిటల్కి వెళ్లకుండా కూడా బేబీ హెల్తీగా ఉందా లేదని మనం ఇంట్లోనే అయ్యే విధంగా తెలుసుకోవచ్చండి. ఒక 5 సంకేతాల గురించి ఇప్పుడు చెప్తున్నాను. సో అవైతే ప్రతి ఉమెన్ కూడా, ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండి. అండ్ నా రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసి మోటివేషన్ అనేది, ఎంకరేజ్మెంట్ ఇచ్చిన వాళ్ళైతే ఇంకా మరేనే ఒక న్యూ వీడియోస్ అనేది చేయడానికి ఒక ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. సో సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ పైన అయితే ట్యాప్ చేయండి. నా వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏంటంటే ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఫస్ట్ ట్రైమిస్టర్ అనేది నార్మల్గా వేవులు, వాంతులు, కళ్ళు తెరగడం, వికారం ఇవన్నీ వస్తుంది. అలాంటప్పుడు ఏం వరీ అవనవసరం లేదు. అప్పుడు నార్మల్గా బేబీ అంటే పిండం అనేది పెరుగుతూనే ఉంటుంది. అండ్ 4th మంత్కి వచ్చేసరికి అలాంటి అవంతా ఏం లేకుండా నార్మల్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఏంటంటే ఫస్ట్ సింప్టమ్ ఏంటంటే బేబీ హార్ట్ రేట్ అండి. బేబీ హార్ట్ రేటు 110 నుంచి 160 మధ్యలో ఉంటే బేబీ హెల్తీగా ఉందని అర్థం మనం అనుకోవాలి. మీరు థ్రాడ్ అంటే యాంటీస్కాన్ తీస్తారు కదా, యాంటీస్కాన్లో ఉంటుంది బేబీ హార్ట్ రేట్ ఎంత ఉందనేది. సో ఆ హార్ట్ రేట్ అనేది తీసుకోండి. 110 కంటే తక్కువగా ఉండకూడదు, 160 కంటే ఎక్కువగా ఉండకూడదు. ఈ మధ్యలో ఉంటే బేబీ హార్ట్ రేట్ బాగా ఉందని అనుకోవాలి, హెల్తీగా ఉందని అనుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే బేబీ కిక్స్, మూమెంట్స్ అండ్ కదలికలు అండి. ఇవి ఎలా అంటే 4th మంత్ వరకు కూడా ఎవరికీ అయితే తెలీదు. అండ్ 4th మంత్ నుంచి 2nd ట్రైమిస్టర్లో 5th మంత్ నుంచి అందరికీ తెలుస్తాయండి. అది మినిమం రోజులో ఒక 10 సార్లు 12 సార్లు బేబీ మూమెంట్స్, కిక్స్, కదలికలు అన్నీ ఇచ్చిందంటే బేబీ హెల్తీగా ఉందని అనుకోవాలి. అండ్ ఎలాంటి మూమెంట్స్ ఎక్కువగా ఇవ్వట్లేదు, కిక్స్ ఎలాంటిగా ఇవ్వట్లేదు అంటే మీరు ఖచ్చితంగా డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వాలి. లేకపోతే ఇన్కేస్ బేబీ గ్రోతింగ్ అనేది సరిగ్గా లేకపోవడము, కిక్స్ మూమెంట్స్ ఇవ్వకపోవడం వల్ల అబ్నార్మల్గా బేబీ ఉందని మీరు ఫిక్స్ అవ్వాలి. అబ్నార్మల్గా బుద్ధి కుశలత, అంటే అబ్నార్మల్ అంటే బుద్ధి కుశలత కదా. సో అబ్నార్మల్గా బేబీ ఉందంటే సమ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి బేబీ మూమెంట్స్ పర్ డేకి 12 టైమ్స్ 6-10 టైమ్స్ ఇచ్చిందంటే బేబీ హెల్దీగా ఉందని అయితే అనుకోవాలి. అండ్ నెక్స్ట్ ట్రిప్ వచ్చేసి ఏంటంటే గర్భవతి ఇది వెయిట్ గెయిన్ అవ్వడం అండి. మినిమం 12 కేజీల నుంచి 15 కేజీలు అనేది వెయిట్ గెయిన్ అవ్వాలి. అండ్ పొట్ట గ్రోతింగ్ అనేది పెరుగుతూ ఉండాలి. అండ్ బ్రెస్ట్లో కొన్ని చేంజెస్ అనేది డిఫరెంట్గా రావాలి. ఇవన్నీ హెల్దీ ప్రెగ్నెన్సీకి కారణం, అంటే బేబీ కూడా హెల్దీగా ఉందని అర్థం. అండ్ నెక్స్ట్ 4th వన్ వచ్చేసరికి ఏంటంటే బేబీ ఇది పొడుగు వెడల్పు అండి. ఎంతంటే 15 సెంటీమీటర్ల నుంచి 20 సెంటీమీటర్లు ఆ ఉంటే బేబీ హెల్తీగా, పొడుగు వెడల్పు అంతా బాగానే ఉందని అనుకోవాలి. అండ్ నెక్స్ట్ లాస్ట్ టిప్ వచ్చేసి, ఆ 5వ టిప్ వచ్చేసరికి ఏంటంటే గర్భిణీలో ఎలాంటి అంటే షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, బ్లడ్ ప్రెషర్ కానీ, హై బీపీ కానీ ఇలాంటివి అంతా రాకూడదు. అలా అంతా వచ్చాయంటే మీ వల్ల బేబీకి కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మీకు షుగర్ కానీ, బీపీ కానీ అండ్ థైరాయిడ్ కానీ ఇలాంటి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయనేది ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ ఉన్నాయంటే బేబీకి వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఏంటంటే దానికి తగ్గ ట్రీట్మెంట్ కూడా మీరైతే తీసుకోవాలి. ప్రెగ్నెన్సీలో నార్మల్గా థైరాయిడ్, షుగర్ అనేది నార్మల్గా వస్తూ ఉంటుంది అందరికీ. కొంతమందికి అయితే, అంతమందికి కాదు, జెస్టేషనల్ డయాబెటీస్ అని ఉంటుంది. సో అలాంటిది ఏమైనా వస్తే మీరు దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ అనేది తీసుకొని, సో ఈ 5 నేను చెప్పినవి కూడా మీకు ఉంటే మీ బేబీ హెల్తీగా ఉందని అర్థం. మీరు ఎలాంటి భయపడిన అవసరం లేదు. సో ఈ వీడియో అయితే మీకైతే నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. చిన్న లైక్ అయితే చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి మోటివేషన్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ వన్ ఏంటంటే మీకు ఏమైనా నా బేబీ బాయ్ రిపోర్ట్స్ కానీ, స్కాన్ రిపోర్ట్స్ కానీ ఏమైనా కావాలి అంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి మన ఛానల్లోకి వెళ్ళి అక్కడన్నీ ఉంటే అక్కడైతే చూడండి. అక్కడైతే మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, మీకైతే నచ్చింది అనుకుంటాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.